తగలయ్యా, మళ్ళీ వీటిని ముందేసి కూర్చున్నావా? ఈ పూట స్నానం చేయవా? ఆ చల్లాటి నీళ్ళు ఎవరు చేస్తారే? రే, చూసావా, ఇది నీ కూతురు వరస. నువ్వు ఇలా కట్టలకు కట్టలు పుస్తకాలు తీసుకొచ్చి పడేస్తూ ఉంటే నీళ్లు నిప్పులే కాదురా, కొన్నాళ్ళకి నిన్ను నన్ను కూడా మర్చిపోతుంది. ఓన్లావే, నువ్వెలాగూదా నింటి పనులు చేయనివ్వు, దానికి మాత్రం కాలక్షేపం ఎలాగా? ఈ పుస్తకాలన్నా నాకు తెచ్చి పడేస్తుంటే ఆ ఇల్లు ఈ ఇల్లు తిరగకుండా ఇంటి పొట్టునే పడి ఉంటుంది. ఇంత ప్రపంచ జ్ఞానం వస్తుంది. ఇలాంటి పుస్తకాలు చదివితే ప్రపంచ జ్ఞానం రావడం కాదురా, ఉన్నది కూడా పోతుంది. రేపది కాపురానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పుస్తకాల్లో ముఖం దుర్చి కూర్చుని మొగుడు ముఖం చూడకపోతే వాడు దీన్ని ఆ పుస్తకాల్ని మూటగట్టి మా ఇంట్లో పారేసిపోతాడు. మరేం పర్వాలేదు. బ్రహ్మేంద్ర గంగాధరాం స్వామి త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియం. సేవ్, కాఫీ 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 రెడీగా ఉందా? రెడీగానే ఉంది స్వామి. శరణం. అప్పిచ్చేవాడు వైద్యుడు, అప్పిచ్చేవాడు వైద్యుడు, అప్పిచ్చేవాడు వైద్యుడు, అప్పిచ్చివాడు వైద్యుడు, అప్పిచ్చివాడు వైద్యుడు, అప్పిచ్చివాడు వైద్యుడు, అప్పిచ్చివాడు వైద్యుడు, అప్పిచ్చివాడు. ఏమిట్రా అప్పిచ్చివాడు అప్పిచ్చివాడు అని రుబ్బుతున్నావు? నాన్న, ఈ పద్యానికి అర్థం చెప్పవా? ఏమిటిది? ఓహో, ఇదే వినండిరా, అందరూ వినండి. అప్పిచ్చువాడు వైద్యుడు అంటే డాక్టర్లు మనకే అప్పిచ్చి ఇంజెక్షన్ చేయాలి అని దీని అర్థం. ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ అంటే అప్పులు రండి, ఏరు ఎప్పుడు ఎడతెరపు లేకుండా ఎలా పారుతుందో అలాగే అప్పులు కూడా మనకి ఎడతెరపు లేకుండా పారాలి అని మనం ఇవ్వక్కర్లే. ఏమండి, పిల్లలకి ప్రపంచ జ్ఞానాన్ని బోధించే ఆ బంగారం లాంటి పద్యాన్ని పట్టుకుని వాడికి పెడద్దాలు చెప్పి ఎందుకండి వాళ్ళని పాడు చేస్తారు? అవి ఎప్పుడో ఇచ్చువాకున్నాడు రాసిన తాటా గ్రంథాలండి, నాటు పద్యాలు. ఇప్పుడుది మోడర్న్ ఏజ్ కదా, రాకెట్ యుగం. దీనికి తగినట్టుగా నా పిల్లలకి చెప్పి ఏదో సంస్కరించుకుంటున్నాను. దట్స్ ఆల్. ఏమండి, ఆఫీస్కి వెళ్తున్నారా? ఆఫీసు పోక అన్నమాన పోతానా? సరేలేండి, వచ్చేటప్పుడు పాల డబ్బా మర్చిపోకండి. నీకు మాత్రం అన్ని జ్ఞాపకం ఉంటాయి, వెధవ కిరాయి సాక్ష్యాలు. ఓను, వాడిని ఎందుకు కొడతారు? వాడు ఎప్పుడు నిజమే చెప్తాడు. మా నాన్న పోలిక. అబ్బో, మా నాన్న పోలిక, మా అమ్మ పోలిక, పెద్ద కబురు చెప్పొచ్చలేదు. చెప్పలేదు. ఏమండి, ఆఫీసు టైం అయింది, వెళ్దామా? ఏమండి, బాబుకి పాల డబ్బా మర్చిపోకండి. అలాగే శివరాం, నువ్వైనా కాస్త ఆఫీసులో గుర్తు చేయవయ్యా. ఆఫీసులో గుర్తు చేయవలసింది పాల డబ్బా కాదు,
కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది. మిస్టర్ శివరామ్. ఆగనండి, నెలాఖరు కదా, మన ఇద్దరం కలిసి ఎవరి దగ్గరికైనా వెళదాం అప్పుకోసం. అడక్కడక్క ఈ మహానుభావుని అడిగేది, అడిగిన అప్పివ్వని నడమంతపు వాణ్ణి బట్టి అడుగుట కంటెన్ అడుగుట మధ్యలేదు ఉంది. ఒడిగల ఎద్దుల బట్టుక మడిదొన్నుకు బ్రతుకవచ్చు మహిళ వరద. ఆఫీస్కి వెళ్ళండి, అలాగే మొదలెడితే చాలు, వెళ్ళండి. శివరాం వారే సింగల్ చాయ్, షుగర్ తక్కువ, డికాషన్ ఎక్కువ. ఇగో శివరాం, అలా మెడల్ తిప్పి చదివి అవస్థ పడకపోతే సింపుల్గా ఒక పేపర్ కొనుక్కుంటే పోలే. ఏముంటుందా పేపర్లో? ఫ్రంట్ పేజీలో పార్టీలు గోలా, మధ్య పేజీలో మానభంగాలు గోలా, చివరి పేజీలో సినిమాలు గోలా. అది కొని చదవడం ఎందుకు వేస్ట్? ఒక రెండు అంతే, ఒక రూపాయి ఇదిగో. గుడ్ మార్నింగ్ సార్, చీటీ కడతారా? పిల్లలు ఏదో సతాయిస్తుంటే ఐస్ క్రీమ్ కొనిపెట్టా, రేపురా. నీళ్ళలా కరిగిపోయి ఐస్ క్రీమ్కి ఎందుకండి డబ్బులు పాడు చేయటం? కుప్పలా పెరిగిపోయి చీటీ కట్టండి, డబ్బులు బాగా పొదుపు చేయొచ్చు. పొదుపు చేయడం నాకు మాత్రం తెలియదంటండి. ఎంత పొదుపు చేసినా, ఎంత వెనకేసినా ఎవరి కోసం? వీళ్ళ ఆనందం కోసమే కదా. ఆ మాత్రం జ్ఞానం ఉన్నవాళ్ళు డబ్బులు ఇలా దుర్వినియోగం చేస్తుంటే రేపు ఏంరా. సరే మీ కర్మ. ఏమిటా చప్పుళ్ళు? అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుంది. వృత్తి మార్చారా? ఆహా, సైడ్ బిజినెస్. పబ్లిసిటీ లేక ఈ పక్క ఊరు తొంగు చూడటం లేదు అందుకని. ఏమైతేనే రెండు జన్లతో సంపాదిస్తున్నావు. ఏం సంపాదన అయ్యా, పచ్చనోడు చూసి 5 రోజులు అయింది. నీతో మాటలు పడితే ఇంత సంగతులు, నా చీటీ డబ్బు కట్టు. అప్పా, చీటీ డబ్బు రూపంగా కట్టాలంటే నా వల్ల కాదయ్యా. మరి ఏదైనా మార్గం ఉంటే చెప్పు. అంటే అన్ని ఇప్పు చెప్పలేటయ్యా, ఒక్కసారి లోపలికి వెళ్ళొస్తే జమైపోదు. ఒక్కళ్ళకి పొదుపు గురించి తెలియదండి, పైగా ఉపన్యాసాలు చెప్పమంటే చెబుతారు. ఈ చీటీలు కట్టడం ఎందుకు, మన ప్రాణాలు తీయటం ఎందుకు? మిస్టర్ శివరాం, సంసారం అన్న తర్వాత 125 లక్షల ఖర్చులు ఉంటాయి. 4 రాళ్లు వెనకేయాలని ఎవరికి మాత్రం ఉండదు. నీకే, నువ్వు ఎన్ని కబులైనా చెప్తావు, నీకేం బాధ్యత ఏమన్నా నాయన? నాకు బాధ్యత లేదంటారా? పెళ్లి చేసుకున్నారు, పెళ్ళాన్నేమో పుట్టింట్లో పెట్టారు, సత్రం భోజనం, మఠం నిద్ర. కాపురం పెట్టిన తర్వాత కబులు చెప్పండి అని నేనంటాను. అందుకే ఈ చాలీ చాలని జీతంతో కాపురం పెట్టలేకే ఆవిడ్ని తీసుకురాలేదండి. అంతేగాని బాధ్యత తెలియక కాదు. ఓహో, మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. చూడు మిస్టర్ రామోజీ, మా ఆవిడ పాల డబ్బా అని చాలా గోలు చేస్తోంది. ఒక 25 రూపాయలు అప్పుంటేవు, 2-3 రోజుల్లో నేను ఇచ్చేస్తాను. ఇంతకు ముందు ఇచ్చినవి చాలు, మీకు కావాల్సిన డబ్బేగా, పాల డబ్బాకేగా. అరే ఎప్పుడే ఎగ్గొట్టాం, ఏదో మ్యాటర్ ఆఫ్ 2 or 3 డేస్ అడ్జస్ట్మెంట్. ఆ 5 రూపీస్ తర్వాత ఇస్తాను. ఓకే, థ్యాంక్స్. ఏమయ్యా, ఒక పాల డబ్బా, పౌడర్, స్నో. రూపాయి పూలి బొమ్మ. అసలే డబ్బులు లేవని ఆఫీసులో అప్పు చేశారు, మళ్ళీ పౌడర్లు, స్నోలు, పూలు ఎందుకండి దండగ? ఇది కాదు దండగ, ఇవి లేని బ్రతికే దండగ. అయినా పౌడర్లు, స్నోలు, పువ్వులు లేనప్పుడు అసలు ఈ పాల డబ్బాల సమస్య ఏముందండి? రేపు మీ భార్య కాపురానికి వస్తే
కావలసిన లిస్టులో ఫస్ట్ ఉండేవి ఇవి. ఏది ఫస్టో ఏది నెక్స్టో నాకు బాగా తెలుసు. ఆ పప్పులే మన దగ్గర ఉడకవు. లెక్క లెక్కే.